గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలానో మీరు బాగుందనుకుంటా టైం వేసుకున్న వీడియో వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, టైం వేసుకున్న వీడియో కలుపుదాం. హీరో ఉన్నాడు కదా, కోపంగా హీరోని వైపు చూస్తుంటాడు. హీరోని అంటూ ఉంటుంది, అయితే ఎప్పుడు రెడీగా ఉంటావు అప్పుడు చెప్పాను, ఇంకా హీరోని చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. వేరే సరే హీరో ఉన్నారు కదా, చాలా నర్వస్గా ఉంటాడు. హీరో వాళ్ళ పియ్య వచ్చి ఇంకా కొన్నా ఏమీ భయపడకు ఇంకా మాట్లాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పియ్య ఉన్నారు కదా, ఇంకా స్వీట్ వాయిస్తో మాట్లాడుంటాడు. ఇంకా హీరో ఉన్నారు కదా, సైలెంట్ ఉండమని చెప్తూ ఉంటాడు. హీరో వాళ్ళ పియ్య అంటుంటాడు, పీట్ కోసం మీరు ఇలా చేయాలని అంటూ ఉంటాడు. ఏం కాకుండా హీరో అంటుంటాడు, ఇదంతా హీరోని ప్లాన్, అది కాకుండా మిగతా వర్కర్స్ దగ్గర నన్ను ఏడిపించాలని ఇలా చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఏం కాకుండా హీరో వాళ్ళ పియ్య అంటూ ఉంటాడు, బాస్ మీరు సాఫ్ట్ సైడ్ ఎవరికి చూపించాలనుకుంటలేదని అంటూ ఉంటాడు. ఏం కాకుండా హీరో అంటుంటాడు, ఇదంతా హీరోని ట్రిక్ నమ్మొద్దని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పియ్య అంటూ ఉంటాడు, సరే సార్ నేను మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని ఇంకా హీరో వాళ్ళ పియ్య ఉంటారు కదా వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, వాళ్ళ పియ్య వెళ్ళిపోతున్నప్పుడు చూస్తూ ఉంటాడు. కొంచెప్ తర్వాత హీరో ఉంటారు కదా వెళ్తూ ఉంటాడు. హీరో అలాంటి ఉంటుంది కదా, ఇంకా హీరో దగ్గరికి వచ్చి స్వీట్ వాయిస్తో మాట్లాడుతుంది. అలా ఒక్కొక్కరు వచ్చి ఇంకా అందరూ స్వీట్ వాయిస్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరో అడుగుతుంటాడు, మిమ్మల్ని ఇలా మాట్లాడడానికి ఎవరు చెప్పారు అని అడుగుతుంటాడు. హీరో వాళ్ళ పియ్య వచ్చి ఇది నేను చెప్పాను సార్ అని అంటూ ఉంటాడు. ఇంకాకుండా హీరో అంటుంటాడు, అది కాకుండా మీరు ఇలా ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ఉడుక్కోనని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు హీరో. ఇంకా హీరో వెళ్ళిపోతున్నప్పుడు హీరో వాళ్ళ పియ్య ఉన్నాడు కదా, ఇంకా హీరో వెనకాల వచ్చి సార్ ఒకసారి ట్రై చేయండి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోనే వచ్చింటుంది. హీరో అన్నాడు కదా, హీరోని చూసి ఇంకా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోనే ఉంది కదా, ఇంకాకుండా ఆర్ట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆర్ట్స్ ఉంది కదా, అది బయటకు వచ్చేసి ఉంటుంది. ఇంకాకుండా హీరో వాళ్ళ పియ్య ఉన్నాడు కదా, ఇంకా దానిని కట్టేసి ఉంటాడు. ఇంకాకుండా హీరో వాళ్ళ పియ్య అంటూ ఉంటాడు, హీరో వాళ్ళ డాడీది ఇది, కొద్దిగా మీరు దూరంగా ఉండండి అని అంటూ ఉంటాడు. ఇంకా పీట్ని కూడా దూరంగా ఉంచాడు అంటూ ఉంటాడు. ఇంకాకుండా హీరోని అంటూ ఉంటుంది, ఏంటి మీ బాస్ కూడా అలా కోపంగా ఉంటాడు, ఇంకా ఆర్ట్స్లు కూడా కోపంగా ఉంటాయని అంటూ ఉంటాడు. ఇంకాకుండా హీరో వాళ్ళ పియ్య చెప్తూ ఉంటాడు, ఇది హీరోది కాదు, అది వాళ్ళ డాడీది ఆర్ట్స్ అని అంటూ ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా, హీరో వైపు చూసి ఇంకా డెవిల్ అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హీరోని పిలుస్తూ ఉంటుంది ఇక రమ్మని. హీరో ఉన్నాడు కదా, చాలా కోపంగా హీరోని దగ్గరకు వచ్చి ఏంటి అని అంటూ ఉంటాడు. పీట్ ఉన్నాడు కదా, హీరోని చూసి భయపడిపోయి ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నువ్వు పీట్తో ఆడుకోవాలనుకుంటే నువ్వు స్వీట్గా మాట్లాడాలని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఇంకా హీరోనితో అడుగుతుంటాడు, నువ్వు నన్ను ఎందుకు పిలిచావని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, పీట్కి నీ ఇల్లు చూపించు, పీట్ చూడాలనుకుంటున్నాడని అంటుంటాడు. పీట్ ఉన్నాడు కదా, హీరో వైపు చూస్తుంటాడు. హీరో కూడా పీట్ని చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా పీట్ కూడా హీరోని చూసి స్మైల్ చేస్తుంటాడు. హీరోని కదా వాళ్ళిద్దరిని చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఇంకా పీట్కి హీరోనికి ఇంకా రూమ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఇంకా హాల్ చూపిస్తుంటాడు. ఇంకా పీట్ని కూర్చోమని అంటూ ఉంటాడు. పీట్ ఉన్నాడు కదా, హీరో పక్కనకి వెళ్ళి కూర్చుని ఉంటాడు. ఇంకా భయపడి ఇంకా హీరోని చేయి పట్టుకొని ఉంటాడు. ఇంకాకుండా హీరో ఉన్నాడు కదా, అన్ని రూమ్స్ చూపిస్తుంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నాకు నీ బెడ్రూమ్ కూడా చూడాలని ఉంది అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఫేస్ కోపంగా హీరోని వైపు పెట్టుంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని తన రూమ్కి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా రూమ్స్ అన్నీ చూపిస్తుంటాడు చూడమని. ఇంకా హీరోని మొత్తం చూస్తుంది, అక్కడ కెమెరాస్ అవన్నీ ఉండుంటాయి. ఇంకాకుండా బొమ్మలు అవి హీరో మొత్తం అన్ని సెటప్స్ అన్నీ ఉండుంటాయి. ఇంకాకుండా పీట్ ఉన్నాడు కదా, బొమ్మ వైపు చూస్తుంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నీకు ఆ బొమ్మ కావాలంటే హీరో ఉంటాడు కదా ఇస్తారని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఆ బొమ్మ తీసి ఇంకా పీట్కి ఇస్తూ ఉంటాడు. ఇంకా పీట్ ఉన్నాడు కదా, హీరోని చూసి భయపడిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, ఆ బొమ్మ అక్కడ పెట్టేసి ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా, అక్కడ ఉన్న రూబో బొమ్మ ఉంటుంది కదా, అది తీసి పీట్కి ఇస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఆ బొమ్మ తీసేసుకుని ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరిని రూమ్లో నుంచి బయటికి పంపించేసి ఉంటాడు. కింగ్ ఉంది కదా, చాట్కి వాచ్మెన్ డ్యూటీ ఇచ్చిండేది. ఇంకా చాట అడుగుతూ ఉంటాడు, నాకు పక్కన పియ్యలాగా ఏదో ఒక డ్యూటీ ఇవ్వచ్చు కదా, ఈ వాచ్మెన్ డ్యూటీ ఎందుకు, ప్లీజ్ వద్దని అంటూ ఉంటాడు. ఇంకాకుండా కింగ్ అంటూ ఉంటుంది, అది కాకుండా నువ్వు అందరితో ఫైటింగ్ చేస్తావు కదా చాలా సూపర్గా, అందుకని ఈ డ్యూటీ నీకు ఖచ్చితంగా సూట్ అవుతుంది అని అనుకున్నానని ఇంకా కింగ్ అంటూ ఉంటుంది. ఇంకా చాట్ ఉన్నాడు కదా, ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కింగ్ ఉంది కదా, తన డ్యూటీ మార్చి ఉంటుంది, ఇంకా డ్రైవర్ జాబ్ ఇచ్చి ఉంటుంది. ఇంకా చాట్ అంటుంటాడు, థ్యాంక్ యూ వెరీ మచ్, అది కాకుండా ప్రమోషన్ ఇచ్చింది అందుకని చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. హీరో అంకుల్ అబ్బాయి ఉంటాడు కదా, అగ్గి వాళ్ళ చోటికి వచ్చి ఉంటాడు. ఇంకాకుండా అతను అంటూ ఉంటాడు, అది కాకుండా నీకేమీ ప్రాబ్లం లేదు కదా, అది కాకుండా మిగతా ప్రజలు కానీ ఎవరికి ప్రాబ్లం లేదు కదా, నేను అది చూడడానికి వచ్చానని అంటూ ఉంటాడు. ఇంకా అగ్గి అంటూ ఉంటాడు, నాకేమీ ప్రాబ్లం లేదని అంటూ ఉంటాడు. ఇంకాకుండా అంకుల్ అబ్బాయి అంటుంటాడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ప్యాంట్ అడుగుతుంటుంది, తినకి ఏం ప్రాబ్లం అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కి అంటూ ఉంటాడు, అతను బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటాడు.
హీరో ఉన్నాడు కదా తన బొమ్మను పట్టుకొని కూర్చొని ఉంటాడు, ఇంకా తన బొమ్మను చూసుకుంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా కెమెరా తోటి ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని పారిపోతుందని తెలిసి ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోని ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉందని ఇంకా వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఒక పీట్ ఉన్నాడు కదా కూర్చొని ఉంటాడు హీరోని ఫోన్ పట్టుకొని. ఇంకా హీరో ఉన్నాడు కదా చూస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా పీట్ దగ్గరికి వెళ్ళి మీ ఆంటీ ఏది అని అంటూ ఉంటాడు. పీట్ ఉన్నాడు కదా ఏడుస్తూ ఉంటాడు ఇంకా గట్టిగా. హీరో ఉన్నాడు కదా మళ్ళీ పీటను అడుగుతుంటాడు మీ ఆంటీ ఏది చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా పీట ఉన్నాడు కదా ఏడుస్తూ ఉంటాడు. హీరో ఏమనకు నేను ఏం అనలేదు కదా నేను ఎందుకు ఏడుస్తున్నాను. ఇంకా హీరో అడుగుతుంటాడు పీట్ని, కానీ పీట ఉన్నాడు కదా ఏడుస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయి మళ్ళీ కొంచెంసేపు తర్వాత హీరో ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంకా హీరో అడుగుతుంటాడు మీ ఆంటీ ఏది చెప్పు అని అంటూ ఉంటాడు, కానీ పీట ఏడుస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోని ఎలా చేసిందో ఇంకా అలా చేస్తూ ఉంటాడు. నేను ఏమి అన్నాను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను రేపు పిక్నిక్ తీసుకుని వెళ్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా స్వీట్ వాయిస్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. పీట్ ఉన్నాడు కదా ఏడుపాపి ఉంటాడు. ఇంకా హీరోని వచ్చి అంటూ ఉంటుంది నువ్వు ఇంత స్వీట్ వాయిస్ లాగా మాట్లాడుతున్నావు వావ్ చాలా బాగుందని. ఇంకా హీరో ఎలా యాక్టింగ్ చేశాడో ఇంకా హీరోని కూడా అలా యాక్టింగ్ చేస్తుంటుంది. హీరో ఉన్నాడు కదా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అక్కడ కీ కూడా ఉంటుంది, కీ కూడా ఇదంతా చూస్తుంటుంది. ఇంకా కొన్ని కీ హీరోని ఉంది కదా కీతో పాటు ఇంకా పీట్ని పంపించేస్తుంటుంది. హీరోని ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది నువ్వు ఇంత స్వీట్గా చెప్తున్నావు కదా మళ్ళీ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు ఆపు నువ్వు నాలాగ చేయడం ఆపు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది నేను నీలాగని చేస్తాను ఎంత బాగుందో తెలుసా నువ్వు చెప్పిన మాటలన్నీ నేను చనిపోయే వరకు గుర్తు తెచ్చుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా గట్టిగా చెప్తూ ఉంటాడు ఆపుతావు ఆపు అని అంటూ ఉంటాడు. అప్పుడు జే ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఉంటాడు. ఇంకా ఏమైనా అయిందా సరని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు ఏమీ కాలేదు మీరు ఏమైనా విన్నారా అని అంటూ ఉంటాడు. ఇంకా జే కూడా వాళ్ళిద్దరు కూడా ఇంకా స్వీట్ వాయిస్ లాగా చెప్తూ ఉంటాడు. హీరో అన్నాడు కదా కోపంగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉంది కదా స్వీట్గా హీరోకి చెప్తూ ఉంటుంది బాయ్ బాయ్ అని. కింగ్ ఉంది కదా ఇంకా లిఫ్ట్ ఎక్కుంటుంది. ఇంకా ఒక వేరే పర్సన్ని కలవడానికి ఇంకా చాట్ కూడా వచ్చి ఉంటాడు. ఇంకా ఒక లిఫ్ట్లోనే ఒక పాప ఉంది కదా తను అంటూ ఉంటుంది అమ్మ నాకు మ్యూజిక్ నేర్చుకోవడం ఇష్టం లేదని అంటూ ఉంటుంది. ఇంకా ఒక వాళ్ళ అమ్మ అంటుంది నువ్వు మ్యూజిక్ నేర్చుకోవాలని అంటూ ఉంటుంది. ఇంకా ఒక ఆ పాప అంటుంది నేర్చుకోనమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా ఒక వాళ్ళ తల్లి ఉంది కదా ఇంకా పాపని కొట్టుంటుంది. ఇంకా ఒక కింగ్ అంటూ ఉంటుంది అది కాకుండా చిన్న పిల్లలకి ఇష్టం లేని పని మీరు ఎందుకు చేసి పెడుతున్నాడు వాళ్ళు ఎంత బాధపడుతున్నా మీకు తెలుసా అని అంటూ ఉంటుంది. ఇంకా ఒక చాట్ ఉన్నాడు కదా ఇంకా ఒక ఆ లేడీకి సారీ చెప్పి కింగ్ని అక్కడ నుంచి తీసుకుని వచ్చేసింటాడు. ఇంకా ఒక కింగ్ అంటూ ఉంటుంది అసలు పిల్లలకి ఇష్టం లేని పనులు ఇలా చేస్తే నాకు అసలు నచ్చదని ఇంకా వాళ్ళు అంటే నాకు అసలు నచ్చదని ఇంకా ఒక కింగ్ అంటూ ఉంటుంది. ఇంకా చాట్ అంటూ ఉంటాడు ఏంటి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమైనా నీ చిన్నప్పుడు ఇలా చేసారా తప్పు కానీ అంటూ ఉంటాడు. ఇంకా కింగ్ ఉంది కదా ఏమి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా కీ చెప్తూ ఉంటుంది పీట్ని యూజ్ చేసుకొని ఇంకా హీరోని నా మాటలతోటి కంట్రోల్ చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా పీట్ని పడుకోబెడుతూ ఉంటుంది. హీరో మాటలను గుర్తు తెచ్చుకొని ఇంకా స్మైల్ చేస్తూ ఉంటుంది. కెమెరా నుంచి హీరో ఉంటారు కదా ఇదంతా చూస్తూ ఉంటారు హీరోని. నెక్స్ట్ రోజు హీరోని ఉంది కదా ఫోన్ చేసి ఉంటుంది ప్యాంట్కి. ఇంకా ప్యాంట్ ఫోన్ ఎత్తుంటుంది ఇంకా అక్క ఇక్కడ లేరు నేను ఒక్కదైనా ఉన్నాను అతను మాట్లాడనని అంటూ ఉంటుంది. ఇంకా ప్యాంట్ ఉంది కదా ఇంకా హీరో వాళ్ళ డాడీ గురించి చెప్తూ ఉంటుంది. అక్క ఉన్నాడు కదా ఫోన్ అడుగుతూ ఉంటాడు కానీ ప్యాంట్ ఉంది కదా పట్టించుకోకుండా ఇంకా తను ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అక్క కోపం వచ్చి తన దగ్గర నుంచి ఫోన్ లాగేసుకొని ఇంకా తను పైన కూర్చొని ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు హీరోని గురించి. అదే హీరోనితోటి మాట్లాడుతుంటాడు అక్క. ఇంకా అక్క అంటూ ఉంటాడు హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా అది కాకుండా హీరో ఇంట్లోనే దాచిపెట్టాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది అయితే నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇంకా ఆ హీరోనింది కదా ఫోన్ పెట్టేసి ఉంటుంది. ఇంకా ప్యాంట్ అడుగుతుంటుంది నా ఫోన్ ఇయ్యని అంటూ ఉంటుంది. అక్కి అంటుంటే నేను ఫోన్ ఇయ్యనని అంటూ ఉంటాడు. వీళ్ళు ఇద్దరు ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడ అక్కి ఉన్నాడు కదా ప్యాంట్ పైన పడిపోయి ఉంటాడు. ఇంకా అక్కి ఉన్నాడు కదా ప్యాంట్ని అంత దగ్గరగా చూసి ఇంకా నర్వస్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరు బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా అక్కకి తెలిసిపోయి ఉంటుంది అది కాకుండా తన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా తను సేల్ చేస్తున్నది అది కాకుండా మిగతా కస్టమర్స్ అందరూ క్యాన్సిల్ చేశారు ఎందుకంటే మన ఏరియా సేఫ్ కాదని వాళ్ళు అందరూ క్యాన్సిల్ చేశారని అంటూ ఉంటారు. ఈ పని ఎవరు చేశారని ఆలోచిస్తుంటే ఈ పని అంకుల్ వాళ్ళ అబ్బాయి చేస్తుంటాడు. ఇంకా అంకుల్ అంటూ ఉంటాడు అది వాళ్ళ అబ్బాయితోటి నువ్వు ఇలా చేయడం ఆపు అది కాకుండా ప్రాబ్లమ్స్ పెంచుకుంటున్నాని అంటూ ఉంటాను. ఇంకా వాళ్ళ అబ్బాయి అంటుంటాడు నాకు తెలుసు నేను ఏం చేయాలో అది కాకుండా హీరో వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో అది కాకుండా హీరోనే కదా ఇక్కడ పంపించింది మొత్తం చూసుకుంటున్నాను మీరు మాత్రం దీనికి మాట్లాడకండి అని ఇంకా వాళ్ళ అబ్బాయి చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు.
పేట్ ఉన్నాడు కదా, ఇంకా బియర్ బొమ్మ డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇరునింది కదా, ఇంకా పేట్కి చెప్తూ ఉంటుంది ఈరో పేరు నిక్ నేమ్ ఏంటో తెలుసా, బియర్ అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడున్న పేట్ డ్రాయింగ్ చేసినది ఉంటుంది కదా, ఆ హెడ్ ఈరోకి పెట్టి ఉంటుంది, చూడు బియర్ సేమ్ బియర్ ఈరో లాగానే ఉంది కదా అని అంటూ ఉంటాడు. వీళ్ళు ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఇంకా ఈరో అడుగుతుంటాడు, ఎందుకు మీరు నవ్వుతున్నాడు అని చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరునింది కదా, పేట్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ వేరే చోట కూర్చొని నుంచొని ఇంకా ఇరునింది కదా, ఇంకా పేట్కి చూపిస్తుంది అదిగో బియర్ వస్తుందని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు, మీరు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్తావో చెప్పమని అంటూ ఉంటాడు. ఇంకా ఇరునింది కదా, ఈరోకి చెప్పింటుంది నువ్వు బియర్ లాగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. ఈరో కోపం వచ్చి ఈరోని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఇరునింది కదా ఎక్కువ నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు, పేట్కి ఇలాంటివి నేర్పించుకొని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోని మాత్రం నవ్వుతూ ఉంటుంది, ఈరో వైపు చూసి ఇంకా బియర్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఈరో అంటుంటాడు, పేట్కి ఇలా నేర్పియకో అది కాకుండా తప్పుగా మాట్లాడతారని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోని అంటూ ఉంటుంది, నేను పీట్కి ఏమి చెప్పలేదే, మామూలుగానే చెప్పాను ఇంకేమి కాదు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరో అన్నాడు కదా, నువ్వు నవ్వు కాపే అని అంటూ ఉంటాడు. ఇంకా ఈరోనే అంటూ ఉంటుంది, అయితే నేను ఆపేస్తే పీట్ బాధపడతారని అంటూ ఉంటుంది. ఈరో అన్నాడు కదా, పీట్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా పీట్ని చూసి ఇంకా ఏమీ అనుకున్నా ఇంకా సైలెంట్గా రూమ్లోకి వచ్చేసి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. తన కోపం మొత్తం కంట్రోల్ చేసుకుని ఉంటాడు. అగ్గే ఉంటాడు కదా, ఇంకా తన సేల్స్ అనేది మొత్తం అని ఇంకా డౌన్ అయిపోయి ఉంటాయి, ఎవరు తీసుకుంటలేదు. ఇంకా ప్యాంట్ అంటుంటుంది, ఇది అంగుల్ వాళ్ళ అబ్బాయి చేస్తుంటాడని అంటూ ఉంటుంది. ఇంకా ప్యాంట్ పేరెంట్స్ ఉంటారు కదా, వచ్చి ఉంటాడు. ఇంకా ప్యాంట్ ఉంది కదా, వాళ్ళ డాడీ వాళ్ళని మమ్మీని చూసి ఇంకా దాక్కొని ఉంటుంది టేబుల్ కింద. ఇంకా అక్కే ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఉంటాడు. మీరు ఏంటి ఇప్పుడు నాకు చెప్పారు ఇక్కడికి వచ్చారు, అది కాకుండా నాకు ఒక ఇన్ఫర్మేషన్ నాకు చెప్తే నేను మంచిగా నేను మిమ్మల్ని తీసుకుని వచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ ప్యాంట్ వాళ్ళ డాడీ అంటుంటాడు, మాకు తెలుసు అది కాకుండా నీ ప్లాన్, అది కాకుండా మేము చాలా బాధపడుతున్నాం, నా కూతురు ఎక్కడుందో ప్యాంటు కానీ మేము చాలా టెన్షన్ పడుతున్నామని అంటూ ఉంటాడు. ఇంకా కాకుండా ప్యాంట్ వాళ్ళ మమ్మీ డాడీ అంటూ ఉంటాడు, ప్లీజ్ మేము కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అని అంటూ ఉంటాడు. అక్కి అంటుంటాడు, సరే అయితే ఇక్కడ ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి ఉండండి అని అంటూ ఉంటాడు. అక్కే ఉన్నాడు కదా, ఇంకా ప్యాంట్ దగ్గర టేబుల్ దగ్గర తీసుకొని ఇంకా తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కే ఉన్నాడు కదా, ప్యాంట్కి చెప్తూ ఉంటాడు మీ మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చాడని అంటూ ఉంటాడు. ప్యాంట్ అంటుంది, నేను మమ్మీ డాడీని కలవడానికి వెళ్తానని అంటూ ఉంటుంది. అక్కే అంటుంటాడు, వద్దు అప్పుడు వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. ఇంకా ఒకటి నా ప్యాంట్ అంటుంది, ప్లీజ్ నేను మమ్మీ డాడీ దగ్గరికి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నాడు ఏంటో పాపం అంటూ ఉంటుంది. అక్కే అంటుంటాడు, ఒక 10 మినిట్స్ టైం నాకు, నేను మీ మమ్మీ డాడీతో మాట్లాడాక అప్పుడు నువ్వు బయటికి రా, అప్పుడు వరకు రాకు అని అంటూ ఉంటాడు. ఇంకా ఒక అక్కే అదే ప్యాంట్ ఉంది కదా, ఒప్పుకొని ఉంటుంది, సరే అయితే నువ్వు చెప్పినట్టే నేను వెళ్తానని ఇంకా తను రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. ఇంకా అక్కే ఉన్నాడు కదా, ఇంకా ప్యాంట్ వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడుతూ ఉంటాడు. కొంచెంసేపు తర్వాత ప్యాంట్ ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నాడు కదా, ఇంకా అక్కే కూడా మోసం చేశారని ఇంకా చాలా బాధపడుతూ ఇంకా తన రూమ్లోకి వెళ్ళి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆకే ఉన్నాడు కదా తనతో పాటు, ఇంకా లోపలికి వెళ్ళి ఉంటాడు. ఇంకా ప్యాంట్ అడుగుతుంది, చని చెప్పని అంటూ ఉంటుంది. ఇంకా ఆకే చెప్తుంటాడు, మీ మమ్మీ డాడీకి తెలుసు అది కాకుండా నువ్వు ఇక్కడ ఉన్నావని అంటూ ఉంటుంది. ప్యాంట్ అంటుంది, అది కాకుండా నా ఫ్రెండ్ని తగ్గించుకోవడానికి నువ్వు ఇలా చేసావు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా ఆకే అంటుంటాడు, అది కాదు మీ మమ్మీ డాడీ ఉన్నాడు కదా, నేను మామూలుగా చెప్పాను కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు మనం పెళ్లి చేస్తారు నాకు అసలు తెలియదని ఇంకా ఆకే అంటూ ఉంటాడు. ఇంకా ప్యాంట్ అంటుంది, నేను అసలు తల దిగదాని అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ ఆకే అంటుంటాడు, అసలు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదని అక్కే అంటూ ఉంటాడు. ఇరునింది కదా చూస్తుంటుంది, అది కాకుండా ఇరో ఉన్నాడు కదా ఇంకా తన బాడీ గర్ల్స్ తోటి బయటికి వెళ్తున్నాడని. ఇంకా ఇరునింది కదా ఇదంతా చూస్తుంటుంది, ఇరునింది కదా కీ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇరో ఆఫీస్ని నేను చెక్ చేయాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. విలేజ్ పీపుల్స్కి ఇంకా ఒక అంకుల వాళ్ళ అబ్బాయికి గొలవలు అవుతూ ఉంటాయి. ఇంకా ఒక అంకుల వాళ్ళ అబ్బాయి వచ్చి ఇంకా వాళ్ళు అర్థమైన చెప్తూ ఉంటాడు, కానీ అక్కడ ఉన్న విలేజ్ పీపుల్స్ ఉంటారు కదా ఏమీ వినడు. ఇంకా అప్పుడే మన ఇరో వచ్చి ఇంకా వాళ్ళకి చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఎవరో బిల్డింగ్స్ కట్టకూడదని అంటూ ఉంటాడు. ఇంకా ఒక అంకుల అబ్బాయి అంటుంటాడు, ఇది లాయర్ చెప్పింది అది కొకను ఎవరు మార్చకూడదని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో అంటుంటే నో అంటే నో అనే అంటూ ఉంటాడు. ఇంకా ఇరునింది కదా ఇరో లాంటికి చెప్తుంటుంది, పీటికి లంచ్ తయారు చేయమని అంటుంటుంది. తను లంచ్ తయారు చేస్తుండేది ఇరునింది కదా ఇరో వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంటుంది. వేరే సైడ్ ఇరో వాళ్ళ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఇంకా ల్యాండ్ పేపర్స్ చూపిస్తూ ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా ఆ పేపర్స్ చూడకుండానే ఇంకా ఆ పేపర్స్ చింపేసి ఉంటాడు, ఈ ల్యాండ్ వాళ్ళకే అని ఇంకా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు.
ఇరుని కదా ఇంకొకరిన ఇరో రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు కదా ఇరో రూమ్లోకి వెళ్తుందని ఇరుని చూసి ఉంటుంది. ఇంక ఇరుని కదా రూమ్లోకి వెళ్ళి ఇంక సీక్రెట్ రూమ్ ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటుంది. ఇరో వాళ్ళ డాడీని దాచిపెట్టి ఉంటాడు కదా ఇరో అని, ఇంకా సీక్రెట్ రూమ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు కెమెరాలోని ఏమైనా ఉంటుందా అని ఇంక ఇరుని చెక్ చేస్తుంటుంది. అప్పుడే కై ఉంటుంది కదా ఇరో రూమ్లోకి వస్తుందని తెలిసి ఇంకొకరిన ఇరుని కదా కర్టెన్స్ దగ్గర దాక్కుని ఉంటుంది. కై ఉంది కదా ఇంక ఇరో రూమ్లోకి వచ్చి ఉంటుంది. ఇంకా కర్టెన్ దగ్గర చేయబెట్టి చూద్దామని అనుకుంటుంది. అప్పుడే మేడ్ వచ్చి ఇంకా ఈరోజు సార్ రూమ్లోకి ఎవరు రాకూడదని నీకు తెలుసు కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళని అంటూ ఉంటుంది. ఇంకా ఒక కై అంటుంటుంది ప్లీజ్ మీ సార్కి మాత్రం యూజన్ చెప్పొద్దని. ఇంకా కై ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా వేరే పర్సన్ ఉంటారు కదా ఇంకా ఈరో ఆఫీస్లోని ఈరోని చూసి ఇంకా ఈరోని ఉంది కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ప్యాంట్ ఉంది కదా తను కోపంగా ఉంటుంది. అక్కి ఉన్నాడు కదా ప్యాంట్కి సారీ చెప్తుంటాడు నేను ఇదంతా చేసినందుకని అంటూ ఉంటాడు. నీకు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మీ మమ్మీ డాడీకి ఆప్షన్ నిజం చెప్పేయాలి మొత్తం, లేకపోతే మనం ఇద్దరం ఇలా లవ్ కపుల్స్ లాగా అటెండ్ చేస్తున్నాం కదా ఇది కంటిన్యూ చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా కాకుండా ప్యాంట్ ఉంటుంది నేను మమ్మీ డాడీకి నిజం చెప్పేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా తను వెళ్తూ ఉంటుంది. అప్పుడే ప్యాంట్ వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాకుండా తన గురించి ప్యాంట్ గురించి ప్యాంట్ ఉంది కదా ఇదంతా విని చాలా బాధపడుతుంటుంది. ఇంకా ప్యాంట్ అంటుంటుంది నేను అక్కిని లవ్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా తనని మాటలు నమ్మడు. ఇంకా ప్యాంట్ ఉంది కదా వాళ్ళ మమ్మీ డాడీ మాటలు నమ్మించడానికి అక్కిని కిస్ చేస్తుంటుంది. అక్కి ఉన్నట్టు కదా షాక్ అయిపోయి ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇంకా కై ఉంది కదా ఇంకా వేరే పర్సన్ ఇరుని ఇరో వాళ్ళ ఆఫీస్లో చూసింటాడు కదా ఇంకా ఆ పర్సన్ నుంచి ఇంకా కై ఉంది కదా ఇరోకి నిజం చెప్పేసి ఉంటుంది. ఇరో ఉన్నాడు కదా ఇరుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ గార్డెన్లో ఇంకా చాలా టెన్షన్గా ఉంటారు. ఇంకా ఒకరిన కాన్ అంటూ ఉంటాడు నువ్వు భయపడుకుకి నేను ఖచ్చితంగా నేను కాపాడుతాను ఇరో నుంచి అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో ఉన్నాడు కదా వస్తూ ఉంటాడు. కాన్ ఉన్నాడు కదా ఇరోని చూసి ఇంకా పడుకున్నట్టు అటెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇరోనే అంటూ ఉంటుంది నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా కాయ్ అంటూ ఉంటుంది ఓ నువ్వు ఇక్కడ దేని పర్సన్ దేనికోసమో వచ్చావు అది కాకుండా కాయ్ని ఇంకా నీ ఫ్రెండ్ని కూడా మా డాడీ దగ్గర పంపించావు అది కాకుండా ఇరో వాళ్ళ డాడీ గురించి ఇన్ఫర్మేషన్ అని అంటుంటాడు. ఇంకా ఇరోని అంటుంది నాకు తెలియదని అంటూ ఉంటుంది. ఇరో ఉన్నాడు కదా ఇరోని అడుగుతుంటాడు అసలు ఎందుకు వెళ్ళిన రూమ్లోకి అని అంటూ ఉంటాడు. ఇంకా పీట్ చేతిలోనే ఇంకా తన రూబో చూసి ఇంకా ఇరో ఉన్నాడు కదా పీట్ దగ్గర నుంచి రూబో లాగ్గుంటుంటాడు. ఇరోని ఎందుకు కదా ఇరోని తోసి ఉంటుంది. ఇంకా ఇరోని అంటూ ఉంటుంది నేను రూమ్లోకి ఎందుకు వెళ్ళానంటే పీట్ రొబ్బోట్ కనబడలేదు నీ దగ్గర కూడా ఒక రూబో ఉంది కదా అందుకనే నీ రూమ్లోకి వెళ్ళాను. ఇంకా ఎవరైనా అడిగితే వాళ్ళు అసలు పంపారు అందుకనే నువ్వు నీ రూబో కూడా నువ్వు అసలు ఇవ్వమంటే ఇవ్వవు అందుకనే నేను ఆ రూబో తీసుకున్నానని ఇంకా ఇరోని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో ఉన్నాడు కదా ఇరోని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇరో అంటుంటాడు నేను ఇరోనితో సెపరేట్గా మాటలు మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటూ ఉంటాడు. ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా ఇరోని అడుగుతుంటాడు మళ్ళీ నువ్వు ఎందుకు నా రూమ్లోకి వెళ్ళావు చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా ఇరోని అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా రూబో కోసమే వెళ్ళానని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో ఉన్నాడు కదా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇరో చెప్తూ ఉంటాడు నా రూమ్లోని సీసీ కెమెరా ఉంది అది కాకుండా మీలాంటి వాళ్ళ కోసమే అది కాకుండా మీరు అబద్ధం చెప్పినా కూడా నిజం చెప్పాల్సిందే ఇప్పుడు నువ్వు చెప్పు ఎందుకు వెళ్ళావు చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో ఉన్నాడు కదా ఇరో తన రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా రికార్డింగ్ చూపిస్తూ ఉంటాడు ఇరోనికి. ఇరోని ఎందుకు కదా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇరోని ఎందుకు కదా వేరే అంటే చెక్ చేస్తూ ఉంటుంది. ఇరో అంటుంటాడు ఇదేంటి అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరోనే అంటూ ఉంటుంది నాకు రోబో దొరకట్లేదు అందుకని మొత్తం చెక్ చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటుంటాడు రోబో అక్కడే ఉంది అది కాకుండా నేను ఎక్కడ పెట్టలేదని అంటూ ఉంటాడు. ఇంకా కాకుండా ఇరోనే ఇరో అన్నాడు కదా మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తూ ఉంటాడు. ఇంకా నువ్వెందుకు దాక్కున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరోనే అంటూ ఉంటుంది నాకు కాయ సౌండ్ వినపడింది అది కాకుండా వీడియో కనిపించింది అందుకని నేను తను నుంచి దాక్కున్నాను కట్టెన్లోని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటుంటాడు నాకు నీ మాటల మీద అసలు నమ్మకం రావట్లేదు నువ్వు అసలు ఏం చెప్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు నీకు తెలుసు కదా నాకు ఎవరైనా అబద్ధం చెప్తే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని. ఇంకా ఇరో అన్నాడు కదా ఇరోని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇరోని ఎందుకు కదా వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇరోనే అంటూ ఉంటుంది అది కాకుండా నువ్వు మీ సిస్టర్ని ఎలా చంపేసావు ఇప్పుడు నన్ను కూడా అలానే చంపేస్తావు ఇంకా నువ్వు ఎంత కావాలన్నా నన్ను టార్చర్ చేయని అంటుంటుంది. పీట్ ఎప్పుడు నేను లవ్ చేయరని ఇంకా ఇరోని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో ఉన్నాడు కదా కోపంగా ఇంక గోడల మీద కొట్టుంటాడు. ఇంకా ఇరో అంటుంటాడు పీట్ని ఇచ్చి పీట్ పేయడం మధ్యలో లాక్కో అది కాకుండా తనని ఇచ్చి నన్ను బెదిరించకని అంటూ ఉంటాడు. నేను ఎలా టార్చర్ చేయాలో నాకు బాగా తెలుసని ఇంకా ఇరో అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా నచ్చిందని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కొంచెం కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో అయితే చాలా సూపర్గా ఉంటుంది. అది కాకుండా మన హీరో ఉన్నాడు కదా చాలా మంచివాడని హీరోనికి తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్ బాయ్.